దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. పీఠాధిపతి నియామక ప్రకటన దగ్గర నుండి చాలా మంది నన్ను అడిగేవారు, నేను ఎటువంటి అనుభూతిని పొందుతున్నానని. వారికి నేను ఇచ్చిన సమాధానం ఇదే, చాలా భయమేస్తుందని. ఇదే సమయంలో భగవంతుడు నాకు చూపించినటువంటి వాక్యం భయపడవలదు. లాటిన్ భాషలో నోలితే తిమేరే, ఇంగ్లీష్లో ఫియర్ నాట్. ఇదే నా పీఠాధిపతి చిహ్నానికి మూల వాక్యం భయపడవలదు. యేసు ప్రభు తన శిష్యులకు బాధల్లో భీతిలో భయంలో అనుమానంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు భయపడవలదు. నేనున్నానని వారికి అభయవిస్తున్నటువంటి మాటలు ఇవే. యేసు ప్రభు మీద తమ యొక్క పూర్తి విశ్వాసాన్ని ఉంచిన వారికి ప్రోత్సహించే మాటలు భయపడవలదు. పునీత రెండవ జార్పోలు పాపు గారు పాపు గారుగా ఎన్నుకుపడిన తరుణంలో తానిచ్చిన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు భయపడవలదు. మీ ద్వారంలో యేసుకై తెరవండి. నులితే తిమేరే, ఫియర్ నాట్. మేత్రాసన మాసపత్రిక ముందుకు కొనసాగబోతుందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ మాట శ్రీకాకుళం మేత్రాసనంలోని ప్రతి ఒక్క క్రైస్తవుని నోట ఊత పదంగా మారాలి. ఏ విధంగా అయితే గబ్రియేలు సన్మంసకుడు దేవదూత మరియ తల్లికి ధైర్యపు వచనాలు ప్రబోధించాడే, అదేవిధంగా మనందరము అందరికీ చెప్పవలసిన ఓదార్పు వచనాలు భయపడవలదు. అవినీతి సాగరంలో ఎదురయ్యే మునికి తేలుతున్న వారికి చెప్పవలసిన మాట భయపడవలదు. అక్రమాల వలన కన్నీటి కడలో కొట్టిమిట్టాడుతున్న వారికి చెప్పవలసిన మాటలు భయపడవలదు. నిరాశతోనూ నిస్సుహతోనూ నీరు కారిపోతున్న ప్రజలకు చెప్పవలసిన మాట భయపడవలదు. అనాథులుగా అబలలుగా అన్యాయపు అవినీతి సంకల్యం మధ్య చిక్కుకొని జీవితమే చెరసాలుగా బ్రతుకుతున్న వారికి విడుదల ప్రకటిస్తూ చెప్పవలసిన మాట భయపడవలదు. సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ఆశా కిరణాలు ప్రచురింపచేస్తూ చెప్పవలసిన మాట భయపడవలదు. పాపము కూపములో కూరుకుపోయి పరలోక రాజ్యానికి దూరమైపోయి మా జీవితంతా ఒక శాపమేనా అనుకున్న వారికి అనుగ్రహంతో పాప విమోచన చేస్తూ చెప్పవలసిన మాట భయపడవలదు. అంధకారములో చీకటి బతుకుల్లో చెదిరిపోయిన జీవితాలలో వెలివేయబడి మరుగున పడిపోయిన మన సోదరి సోదరులకు చెప్పవలసిన మాటలు భయపడవలదు. వేద వ్యాపక ప్రచారంలో కరుణామయ కరుణను దయామయుని ధీరతను ప్రజలందరికీ పంచిపెట్టాలని కంకరం కట్టుకున్న గురువులకు కన్యాస్త్రీలకు ఉపదేశీలకు పలు కథోలిక సంస్థలకు నిరుత్సాహములోనూ వెనుకొంజ వేయకుండా ముందుకు మును ముందుకు సాగిపోవటానికి సహాయపడే ఆ దేవుని స్వరం భయపడవలదు. ఇదే మన ఆత్మధైర్యం, ఇదే మన దైవబలం, ఇదే మన పరిచర్యకు అభయహస్తం. ప్రకటించుదాం, పయనించుదాం, ప్రజ్వలించుదాం. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా.
ఉన్నా